Hi friends, welcome to our channel Make Things Happen As We Can. So, ee roju manam ee video lo intermediate secondary ki sambandhichi maths 2a subject lo 4 mark important questions aithe chuddamma. So, already ma channel lo meer chusinatlayite 7 mark important questions anevi 2a ki 2b ki sambandhichi already we have uploaded. And separate ga Telangana ki ade vidhanga AP ki kuda upload cheyadam aithe jarigindi. So, okavela meer ganaka video chudakapothe ventane ప్లేలిస్ట్ లోకి వెళ్ళినట్లయితే మీకు సెపరేట్ ప్లేలిస్టులు అయితే వేరే వేరేగా అంటే ఏపీకి వేరేగా అదేవిధంగా తెలంగాణకి వేరేగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే 2021కి ఆఫ్టర్ 30% రిడక్షన్ అయితే దొరకడం జరుగుతుందమ్మ. అదేవిధంగా టాపిక్ లోకి వెళ్ళే ముందు ఎంతవరకు మా ఛానల్ కనుక మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము ఫర్దర్గా పెట్టే ప్రతి వీడియో మీకు మొదటిగా నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుందమ్మా. అయితే మాకు మీరు చేయాల్సిన ఒక చిన్న సపోర్ట్ ఏదైనా ఉంది అంటే అది మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి, సో దాట్ వీ కెన్ గెట్ సమ్ మోటివేషన్ ఫ్రమ్ యూ. అదేవిధంగా మేము మీకు మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. చాలామంది అయితే కమెంట్ అయితే చేస్తున్నారు, సార్ ఈ విధంగా సొల్యూషన్స్ చేయండి, ఆ చాప్టర్ చేయండి, ఈ చాప్టర్ చేయండి అని చెప్పి. సో మేము ప్రతి సొల్యూషన్ కూడా పెడతామమ్మా. కాకపోతే ఏంటి అంటే ఒకదాని మీద అంటే చాప్టర్ వైజ్ పెడతామన్నమాట. అంటే ప్రస్తుతం ఇప్పుడు మీరు చూసినట్లయితే 4 మార్క్స్ పెడుతున్నాం, అదేవిధంగా 7 మార్క్స్ పెడుతున్నాం. 2B చూసినట్లయితే మీకు ఆల్రెడీ 4 మార్క్స్లోకి ఎంటర్ అయిపోయాం. ఎందుకంటే ఇంటిగ్రేషన్ మీద ఒక చిన్న క్లారిటీ అయితే మనకు పబ్లిక్ నుంచి అంటే గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఈ 3 చాప్టర్ నుండి ఎస్ఎస్ అయితే నేను ఇంకా చేయలేదు. సో వన్స్ వీ గెట్ ద క్లారిటీ దెన్ వీల్ బీ మేకింగ్ వీడియోస్ ఓవర్ దాట్. ఓకే, అయితే ఫస్ట్ ఇయర్స్ కూడా మేమైతే పెట్టడం జరుగుతుందండి. సో సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో టాపిక్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూసినట్లయితే సో కాంప్లెక్స్ నెంబర్స్ ఇక్కడ మీరు చూస్తే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. ఇవి ప్రస్తుతానికి అయితే మన అంటే 2021 ఇయర్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకున్నట్లయితే ఇవి ఓన్లీ ఫర్ ఏపీ అమ్మ, తెలంగాణ వాళ్ళకైతే కావు. తెలంగాణ వాళ్ళకి నేను సపరేట్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మళ్ళీ పెడతానమ్మా, ఓకేనా? సో ఇవి ప్రస్తుతానికి మనకు 2021కి మాత్రమే ఏపీకి, ఓకేనా? నోట్ చేసుకున్నాం ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా. ఇక్కడ మీరు చూస్తే 4th క్వశ్చన్ అనేది లేదు, అది యాక్చువల్గా 30% రిడక్షన్లో తీయడం జరిగింది. సో ఇవి మెయిన్ క్వశ్చన్స్ అమ్మా. అలాగే మీరు ఇక్కడ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఓకే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ మీరు చూసుకున్నట్లయితే ఇది 3rd చాప్టర్. సో ఇందులో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవేమో ఇవేనమ్మా. అంటే మేము పెట్టిన మోడల్స్ కనుక మీరు చేసినట్లయితే ఇంపార్టెంట్ ఇవన్నీ సరిపోతాయమ్మా పబ్లిక్కి. సో ఓకే కదా, ఇవన్నీ కూడా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో ఇంపార్టెంట్ మోడల్స్ అన్నమాట. సో ఆ చాప్టర్లో రిమైనింగ్ క్వశ్చన్స్ ఇవ్వమ్మా 12 and 13. సో ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లోని ఎక్కువగా అంటే 13 క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అంటే ఇందులో మీకు 2 important 4 marks అయితే పబ్లిక్ రావడం జరుగుతుంది అంటే 4 2s are 8 marks అనేవి మీరు ఈ 13 సమ్స్ నుంచి గెయిన్ చేయగలుగుతారు, ఓకేనా?
నెక్స్ట్ మనం చూస్తే పార్షియల్ ఫ్రాక్షన్స్. పార్షియల్ ఫ్రాక్షన్స్లో మీరు ఇక్కడ చూస్తే అన్నీ కూడా సేమ్ మోడల్, రిజాల్వ్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఇస్తారమ్మ. ఓకే, 3x+7/x²-3x+2 అని చూడండి, అది ఒక ఫంక్షన్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇదే అన్నిటిలోని ఇదే రిపీట్ అవుద్ది. కాకపోతే క్వశ్చన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి, దీనికి సంబంధించి మేము సొల్యూషన్స్ కూడా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీకు అయితే వరి అక్కర్లేదు. ప్రస్తుతానికి క్వశ్చన్స్ అన్ని నోట్ చేయండి. సో నెక్స్ట్ ప్రాబబిలిటీ అమ్మ. ఓకేనా, ఈ ప్రాబబిలిటీలో కూడా మీకు 2 ఇంపార్టెంట్ 4 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే మీరు కనుక ప్రాబబిలిటీ అట్ ది సేమ్ టైం పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీద కనుక కాన్సన్ట్రేట్ చేసినట్లయితే యూ కెన్ స్కోర్ 16 మార్క్స్. 4 4 16 మార్క్స్ అనేవి మీకు ఇందులోంచి వచ్చేస్తాయమ్మ. ఓకేనా, అదేవిధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా చేస్తే 5 అనమాట. అంటే టోటల్గా మీరు 5 4 మార్క్స్ అనేవి ఈ 3 చాప్టర్స్ నుంచే చేయొచ్చు. సో అన్నీ చేసుకుంటే బెటర్ అనమాట, ఎందుకంటే మీకు 13 అంటే ఎలా లేదన్నా ప్రతి చాప్టర్లో కూడా 10 ఉన్నాయి కాబట్టి ఈజీగా మీరు చేయగలుగుతారు. నెక్స్ట్ అదే చాప్టర్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట, అంటే ప్రాబబిలిటీలో కంటిన్యూషన్ అనమాట. ఇక్కడ కూడా మీరు 7th సమ్ ఏంటి సగం ఉంది అనుకోవద్దు, ఇది కూడా మీకు డైరెక్ట్ క్వశ్చన్, కాంట్రాక్ట్ సమ్. ఓకేనా, అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఇలాగే గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే కమిటీ ఆఫ్ 25 మెంబర్స్, ఈచ్ ఈజ్ ప్రొఫిషియంట్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ సోషల్, ఇది కూడా ఇంపార్టెంటే. ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ మీకైతే వర్క్ బుక్లో దొరుకుతాయమ్మా, అందుకోసమే ఫుల్ క్వశ్చన్స్ అయితే రాయలేదు, చాలా పెద్దవి. 9th సమ్, 10th సమ్ ఇవన్నీ కూడా, 10th సమ్ అనేది ఫుల్ క్వశ్చన్లో ఉంటుంది చూడండి. ఇవన్నీ నోట్ చేసుకొని మీరు కనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 4 మార్క్స్ ఫుల్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ద ఫైనల్ క్వశ్చన్ ఈజ్ 14th క్వశ్చన్ అమ్మ, ఈవెన్ ఆడ్ అని చెప్పి అడుగుతారు. సో ఇది, సో ఫైనల్గా ఇవి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కనుక మీరు చేసినట్లయితే యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్. అయితే ఇంతవరకు మా ఛానల్ కనుక మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేసి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అమ్మ. థ్యాంక్ యూ సో మచ్.